తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ఉన్నతంగా తెరకెక్కుతున్న చిత్రం త్రిబులార్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు ఆరంభం నుంచే అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి అదిరిపోయే కానుక రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటికి వచ్చింది హీరోలు ఇద్దరి కోసం స్పెషల్ గా ఆ వీడియోను జక్కన్న రెడీ చేస్తున్నాడట ఆ వివరాలు తెలుగు గడ్డపై స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే త్రిబులార్ డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు ఆలియా భట్ మోరిస్ హీరోయిన్లు ఇందులో తారక్ భీమ్ గా చరణ్ అల్లూరిగా నటిస్తున్న సంగతి విదితమే అత్యంత భారీ బడ్జెట్ హైటెక్నికల్ తో రూపొందుతున్న త్రిపులార్ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితమే మొదలయ్యింది అయినప్పటికీ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ భాగం మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది దీనికి కరోనా లాక్డౌన్తో పాటు పలు రకాల ఆటంకాలు ఎదురవ్వడమే ప్రధాన కారణం ఈ కారణంగానే ఈ సినిమా రెండుసార్లు అనుకున్న తేదీకి విడుదల కాలేదు త్రిబులార్ మూవీ రెండు వేల ఇరవైలోనే విడుదల కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు దీని తరువాత రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఎనిమిదికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తామని వెల్లడించారు అందుకు అనుగుణంగానే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కా ప్లానింగ్తో చేస్తున్నారు అప్పుడెప్పుడో మొదలైన త్రిబులార్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని ఇద్దరు హీరోలు రెండు భాషలకు డబ్బింగ్ కూడా చెప్పేశారని యూనిట్ ఇటీవలే అధికారికంగా వెల్లడించారు అందులో ఓ పాట కోసం ఎన్టీఆర్ బోల్వియా ఉక్రెయిన్ వెళ్లనున్నారు ఆ తర్వాత హైదరాబాద్లో హీరోలిద్దరితో పాటు ఆలియాభట్తో మరో పాట తీస్తారు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న త్రిబులార్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే దీని నుంచి వచ్చే అప్డేట్ల గురించి వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో త్రిబులార్ మూవీ టీజర్ స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదిహేనున రానుందని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం దానికంటే ముందే మరో వీడియో వస్తుందట భారీ చిత్రం త్రిగులార్ నుంచి ఇప్పటికే పలు పోస్టర్లు వీడియోలు విడుదలయ్యాయి అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఒకటిన ఎన్టీఆర్ చరణ్ గురించి ఓ వీడియో రాబోతుందని తాజాగా తెలిసింది ఇందుకోసం రాజమౌళి ఎడిటింగ్ వర్క్ను కూడా మొదలెట్టాడట స్నేహం విలువను చెప్పేలా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం